వారంటీలు బాగానే పనిచేస్తున్నారమ్మా. మా ఏరియాకి వారంటీలు మాత్రం బాగానే వస్తున్నారు. మాది గుండెల లూర్త్నగరు, వారంటీలు బాగా మాకు అనుకూలంగానే ఉన్నారు. ఈ మూమెంట్లో లోకల్ వస్తుందంటే ఇక అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇప్పుడు ఈ దీనివల్ల లోకల్ ఎలక్షన్ పెట్టి అందరం మళ్ళీ ఓకంలో ఎలక్షన్లో ఇవి అంటే ఓ రకంగా బాగోదమ్మా. ఇక్కడికి వెళ్తారు ఈ వార్డులు వీళ్ళు ఉంటారు కదా, వీళ్ళు మనకు ఈ దగ్గరలో ఉన్నవాళ్ళు ఇప్పుడు గద్దెరామన్గా రావచ్చు, లేకపోతే వేరే అతను ఇంకో అతను ఉన్నాడు కదా ఆయన రావచ్చు. బొప్ప భవన్ ఎవరు వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు రావచ్చు. ఇద్దరు మాకు మంచి సపోర్ట్, ఎవరో ఎవరి దగ్గర మనకు పనులు బాగా చేస్తున్నారు ఇద్దరు కూడా. అంతగా మాకు తెలియదు తల్లి, అదే మేమైతే వర్క్ పనిచేస్తున్న వాళ్ళం, మాకు ఏం తెలుస్తుంది చెప్పండి ఎవరు ఎలాంటి వాళ్ళు అనేది మాకు తెలియదు. ఇది చిన్న చిన్న ఏదైనా వర్క్లు అంటే మేము చేసుకుని పని చేసుకునేవాళ్ళం, కానీ మాకు ఏంటి ఏదైనా అవసరం ఉంటే వెళ్తాము, పని చేయ మనకు అడుగుతాం, పని చేసి పెడతారు. అంతవరకే తప్పితే మనకి వేరే ఏది ఏమీ లేదు, తెలియదు. జగన్ గారిది అంటే అందరికీ అనుకూలంగానే ఉంటున్నాయి. కొందరికేమో పనులు అవుతున్నాయి, ఒక్కో దానికేమో ఆధార్ కార్డు అంటాడు, ఒకదానికేమో రేషన్ కార్డు అంటాడు, ఈ బీమా పథకాలు పెట్టాడు, దానికేమో జీరో అకౌంట్ అంటాడు, అది లేకపోతే ఇది ఉండదో ఇది లేదు అది ఉండదు. పెట్టేది ఏదైనా కరెక్ట్గా పెట్టి ఒక ఆధార్ కార్డు ఉంటుంది, ఆధార్ కార్డు మీద అన్నీ వస్తాయి అంటారు. ఆధార్ కార్డు కావంటాడు, తర్వాత ఏమో ఇది డేట్ ఆఫ్ బర్త్ అంటాడు. డేట్ ఆఫ్ బర్త్ ఇప్పుడు మేము ఉన్నాము ఎప్పుడో ఎక్కడో చదువుకుని ఏదో ఊర్లో ఉన్నాం, అక్కడి నుంచి డేట్ ఆఫ్ బర్త్ మనకి ఎట్లా చదువుకుంటు చెప్పండి మేడం, రాదు కదా. ఆ డేట్ ఆఫ్ బర్త్ అంటాడు, డేట్ ఆఫ్ బర్త్కి వెళ్తేనేమో మీకు పుట్టినూరులో కాగితాలు ఇచ్చిరామంటాడు. అవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి మాకు, మేమో మాకు వయసు పెద్ద వయసు అయింది, ఇప్పుడు మేము మాకు డేట్ ఆఫ్ బర్త్లో ఏ సర్టిఫికేట్లు ఏమి కావాలంటే మాకు ఎక్కడి నుంచి వస్తాయి చెప్పండి. ఏముంటుంది, పార్టీతో సంబంధం లేకుండా, కులంతో సంబంధం లేకుండా ప్రజలకి చేరాల్సినవి, సామాన్యులకి చేరాల్సిన పథకాలు ఏమన్నా ఉంటే అది ప్రజలకి చేరితే వాళ్ళు ఎవరైనా సరే సిద్ధం అంగీకరించడానికి. ప్రజలు వాళ్ళ పైన అధికారులు ఎలా చేస్తే వాళ్ళు అలా చేస్తారు. ఎందుకంటే వాళ్ళు మనకన్నా పై వాళ్ళ ఇప్పుడు వాళ్ళ దగ్గర అందరు చదువుకున్న వాళ్ళు గెజెటెడ్ ఆఫీసర్స్ వాళ్ళందరూ ఉంటారు కదమ్మా, వాళ్ళందరూ వాళ్ళన్నీ ఆలోచించే పెడతారు కదా. ప్రజలకి ఎవరు బాగా చేస్తామంటే వాళ్ళు గెలుస్తారు. ఎవరు చేస్తే ప్రజలకు ఎవరు చేస్తున్నారు పనులు వాళ్ళు గెలుస్తారు. అసలు ఎప్పుడు ఇంకోళ్ళతో కంపేర్ చేసుకోకూడదండి. మనం అప్పుడు అంతకు పూర్వం ఫోన్లు అవన్నీ ఉన్నాయా, అది ఇప్పుడు ఏంటంటే మన అందరూ అప్డేట్ అవుతున్నారు కాబట్టి ఇప్పుడు గురించి మాట్లాడుకుంటారు, బాధాటల గురించి టైం వేస్ట్. వాళ్ళు చేస్తారు కదా, వాళ్ళు పార్టీ అప్పుడు వచ్చినప్పుడు వాళ్ళు చూసుకుంటారు. టీడీపీని ఎవరు లీడ్ చేస్తారంటే మీరెవరో నేను ఎవరు చెప్పాలి, అదే అయిద్దని మీరు చెప్తారా అండి, మన ఎవరు మరి అవ్వలేదని మమ్మల్ని చెప్పమంటారా అండి. ఇప్పుడు ఈ పనులు చేస్తున్నారు కదా జగన్ గారు చేస్తున్నారు, ఇంకోళ్ళు ఎవరు చేస్తున్నారు, వాళ్ళు పనులు చేసే పనులు నచ్చకపోతే వాళ్ళే వాళ్ళే పరిపాలన తిరస్కరిస్తారు. వాళ్ళ ప్రజలకి వాళ్ళు పనులు చేస్తూ ఉంటే వాళ్ళు స్వీకరిస్తారు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.